హలో అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. అసలు చాలామంది అడిగారు అసలు నాకేమైంది, నేను ఇంటికి ఎందుకు వెళ్ళిపోతున్నా అని. ఏమైందంటే నేను ఇండియా మొత్తం ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. కొన్ని వీడియోస్ చేశాను, కొన్ని వీడియోస్ చేయలేదు, కొన్ని అప్లోడ్ చేశాను అండ్ కొన్ని అప్లోడ్ కూడా చేయలేదు. వన్స్ నేను నార్త్ ఈస్ట్ ఎంటర్ అవ్వగానే నెట్వర్క్ లేన్ ఏరియాలోకి వెళ్ళిపోయాను. అక్కడంతా నాకు చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఎంత డబ్బులు అంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. వన్స్ అక్కడి నుంచి నేను నెట్వర్క్ ఉన్న ఏరియాకి రాగానే నేను నా బ్యాంక్ అకౌంట్స్, నా క్రెడిట్ కార్డ్స్ అన్నీ చూసుకున్నాను. చూసుకుంటే డబ్బులు అన్నీ అయిపోయినాయి, అసలు ఏం లేవు ఇంకా. అప్పుడు నేను ఆలోచించుకున్నాను, ఏమైంది అసలు, ఏంది లైఫ్ ఏంది అని ఆలోచించుకుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, అది నేను బీసీఏ డిగ్రీ చదివినాను. డిగ్రీలో బీసీఏ చదివినాను, ఐసెట్ ఎగ్జామ్ కూడా రాశాను, ఎంసీఏకి వెళ్ళాలి. అది గుర్తొచ్చింది నాకు. అసలు అప్పుడు దాకా నేను మర్చిపోయాను, ఈ ట్రావెలింగ్లో పడి నా చదువు అంతా మర్చిపోయాను. అప్పుడు వెళ్ళి చూసుకుంటే ఐసెట్ ఎగ్జామ్ రిజల్ట్ సెప్టెంబర్లోనే వచ్చేసాయి. అండ్ కౌన్సిలింగ్ చూసుకుంటే కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఎంసీఏ జాయిన్ అవ్వాలంటే అంతా అడ్మిషన్స్ అయిపోయి కాలేజీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కాలేజ్ స్టార్ట్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయాలి. అండ్ కొంచెం డబ్బులు కూడా సేకరించి మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏంటంటే, నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఫ్లైట్స్ చాలా కాస్ట్ ఉన్నాయి, 20,000 అలా ఉన్నాయి. ట్రైన్స్ కూడా అసలు లేవు, నాట్ అవైలబిలిటీ, ట్రైన్ క్యాన్సిల్డ్ అని ఉన్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కానీ నేను ఇక్కడ నుంచి ఇంటికి ఎలా వెళ్తాను అని వ్లాగ్స్ చేస్తాను, చూస్తూ ఉండండి ఎలా వెళ్ళాలో. అసలు నేను బస్సెస్లో ట్రావెల్ చేస్తాను, లేకపోతే ట్రైన్లో ట్రావెల్ చేస్తాను, ఎలా చేస్తానో నాకే తెలియదు. కానీ ఎలాగైనా వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. చూస్తూ ఉండండి నా వీడియోస్, మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తే నా వీడియోస్ అన్నీ సజెషన్లోకి వెళ్తాయి. నా లాస్ట్ వీడియో స్కిప్ చేయకుండా 5 మినిట్స్ చూసారు చాలామంది, అందుకే ఆ వీడియో కొంచెం లేసింది. నేను ఏమైనా తప్పు చేస్తే, ఎక్కడైనా బోర్ కొడితే మీరు కామెంట్స్లో చెప్పండి, వీడియో ఎక్కడ బాగలేదు అసలు ఎలా చేయాలి అని చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్తానని కూడా బ్లాగ్స్ చేస్తాను. చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇంటికి వెళ్ళి ఆ ఎంసీఏ చేరాలో వద్దో చూసుకొని, డబ్బులు అవన్నీ చూసుకొని మళ్ళీ ట్రావెలింగ్ చేస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఈ వీడియోలో నేను ఎలా స్టార్ట్ అవుతానో అది చూపిస్తాను. హలో అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మేము దీమాపూర్లో ఉన్నాం. దీమాపూర్ నాగాలాండ్లో అన్నిటికన్నా పెద్ద సిటీ. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తాం అంటే, ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది, దీమాపూర్ సూపర్ మార్కెట్. అక్కడ చూడడానికి వెళ్తాం. ఏ గురు గురు క్యా డాగ్ ఏ గురుగా గుడ్ గుడ్ ठीक है. डॉग मीट कहाँ मिलेगा? डॉग मीट बाजार में मिलेगा. ये यहाँ नहीं मिलेगा, यहाँ पे कुछ नहीं मिलेगा. ठीक है, ఇక్కడ లైవ్గా ఫ్రెష్ పావులాలు అమ్ముతారు, దాని పక్కనే కౌన్స్ పెట్టెలు అమ్ముతారు. చూద్దాం ఈ మార్కెట్లో ఇంకా ఏమేమి ఉంటాయో, ఎన్ని వెరైటీలు ఉంటాయని. ఇక్కడ కొన్ని కుక్కలు ఉన్నాయి పాపం, ఇవి కూడా ఇక్కడ వెలుకలు. అసలు నేను ట్రావెలింగ్ చేయడానికి నాకు మనీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వీడియో చేయమంటారా? చేయమంటారంటే కామెంట్ చేయండి. అయితే రెండు కండిషన్స్ ఉన్నాయి, నన్ను తిట్టకూడదు నా ఎందుకు అలా చేస్తావు అని, అండ్ ప్లస్ నెగిటివ్ కామెంట్స్ అసలు పెట్టకూడదు, అప్పుడే నేను ఆ వీడియో చేస్తాను. ఇప్పుడు మేము వచ్చి బస్టాండ్ దగ్గర ఉన్నాము, దిమాపూర్ బస్టాండ్ దగ్గర. ఇక్కడ నుంచి విజయ్ అన్న వాళ్ళు వచ్చి మణిపూర్కి వెళ్ళిపోతారు, నేను వచ్చి నెల్లూరుకి వెళ్ళిపోతా.
విజయాన్ని ఇక్కడ డ్రాప్ చేసేసాను అన్న. ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం. బాయ్ బ్రో. బాయ్ బ్రో, జాగ్రత్తగా వెళ్ళు నెల్లూరు దాకా. తెలుగు ట్రావెలర్ బాయ్, జాగ్రత్త పండు. బాయ్, జాగ్రత్త. మీకు కూడా ఆల్ ది బెస్ట్. కలుద్దాం, మళ్ళీ కలుద్దాం, కలుద్దాం బ్రో, కలుద్దాం. సరే బ్రో అయితే ఇంకా. ఓకే బాయ్, బాయ్ బాయ్ డార్లింగ్. ఈరోజు నా ప్లాన్ ఏంటంటే గువాహటీ దాకా వెళ్ళాలని. గువాహటీ వచ్చి అస్సాంలో ఉంది. ఇప్పుడు నేను దిమాపూర్ బస్టాండ్లో ఉన్నాను. ఇక్కడ అంతా బస్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఓన్లీ నాగాలాండ్లో ఒకటే ట్రావెల్ చేస్తాయంట. గువాహటీ వచ్చి అస్సాంలో ఉంది, అక్కడికి బస్సులు వెళ్ళామంట. ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయంట, అటు పక్క వెళ్ళాలంట. ఇక్కడ అడిగితే చెప్పారు. నేను ఇప్పుడు గువాహటీకి వెళ్ళాలి. సో అక్కడ ప్రైవేట్ బస్సెస్ అక్కడ ఉంటాయో లేవో తెలీదు, వెళ్ళి చూడాలి, వెళ్ళి చూస్తాను. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది అండ్ క్యాష్ కూడా అయిపోయాయి. ఏటీఎంలో విత్డ్రా చేసుకోవాలి. ఇప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను మొత్తం రికార్డ్ చేస్తాను, ఏం తింటున్నాను మొత్తము. మీరు మొత్తం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. సో ఇది నాకు హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడు ఒక ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనకి గువాహటీకి వెళ్ళే బస్సెస్ దొరుకుతాయి. నేను ఈ ప్లేస్కి ఎలా వచ్చానంటే, ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగాను, భయా గువాహటీ జానకే బస్ కహా మిలేగా అంటే ఇటువైపు చూపించారు. ఇక్కడికి వచ్చేసాను. ఈ ప్లేస్ ఎక్కడుందంటే బస్ స్టాండ్ పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది, రైల్వే స్టేషన్ పక్కనే ఈ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి గువాహటీకి వెళ్ళే బస్సెస్ షిల్లాంగ్, ఇంపాల్, అన్ని ప్లేసెస్కి ఇక్కడ బస్ దొరుకుతాయి. మనకి వెనకాల ఉంది కదా. టికెట్ అయితే తీసేసుకున్నాను, దిమాపూర్ టు గువాహటీ 600 రూపీస్. ఇప్పుడు బస్ ఎక్కడానికి అయితే వెళ్తాను. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. రేపు గువాహటీకి ఎప్పుడు చేరుకుంటుంది నాకైతే తెలియదు. గూగుల్ మ్యాప్స్లో అయితే దిమాపూర్ టు గువాహటీ 6 అవర్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను గువాహటీ బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడికి నేను మార్నింగ్ 4కి వచ్చాను. దిమాపూర్ టు గువాహటీ 8 అవర్స్ జర్నీ పట్టింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నెల్లూరుకి ఎలా వెళ్తాను అనేది ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా వెళ్తాను అనేది. ఇక్కడ నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.